దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ రంగంలో దిగబోతున్నారు. ఆ మేరకు త్వరలోనే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తదనుగుణంగా దర్శి నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించినటువంటి కదిర బాబురావు బీఫామ్ ఇవ్వద్దన్న సమాచారం అధిష్టానం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచల్ల జనార్దన్కి ఆఖరి నిమిషంలో వచ్చినట్టు తెలిసింది. అమరావతి నుంచి కనిగిరి బయలుదేరినటువంటి కదిరి బాబురావు కనిగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై అనుచరులతో మంత్రాలు కూడా మొదలెట్టారు. టీడీపీలో కనిగిరి దర్శి అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల ఎంపికపై పీటముడి పడిన విషయం తెలిసిందే. వివిధ రకాల సర్వేలు నివేదికలు సమాచారాల సేకరణ అనంతరం కలిగినటువంటి కనిగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి బరిలో దించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆయన ప్రకటించడం ఉగ్రకి టీడీపీ శ్రేణులు మద్దతు లభించడంతో ప్రచారం కూడా మొదలైంది. దర్శి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సిద్ధా రాఘవరావుని ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దించేందుకు అధిష్టానం కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుని దర్శి అభ్యర్థిగా ఖరారు చేసింది. తొలుత దర్శి అభ్యర్థికి వైకాపా అభ్యర్థి తన బంధువు అని, తాను అక్కడి నుంచి పోటీ లేనని చెప్పినటువంటి కదిరి చివరికి మంత్రి సిద్ధా ఆహ్వానిస్తే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు. అయితే అప్పటికే దర్శి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులంతా కులమతాలకు అతీతంగా బాబురావు వద్దని, సిద్ధా కుటుంబానికే మద్దతు ఇవ్వాలని అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పదవులకు కూడా రాజీనామా చేయడం జరిగింది. దీంతో రీసెంట్గా టీడీపీ అధిష్టానం దర్శి పరిస్థితిపై సరికొత్త సర్వేకి ఉపక్రమం ఇచ్చింది. రీసెంట్గా సీఎంని కలవాలన్న సమాచారం కదిరి అందింది. ఈలోపు సర్వే నివేదికలు తెప్పించుకున్నటువంటి టీడీపీ రాష్ట్ర నాయకత్వం వాటిపై పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. సిద్ధా ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు దర్శి వ్యవహారాలపైన ఆయన ఎక్కువసేపు చర్చించినట్టు తెలిసింది. ఇటు మంత్రి సిద్ధాతో మాట్లాడటం, అటు తాజా సర్వే నివేదికను తెప్పించుకోవడం అన్నింటినీ మించి వైకాపా అభ్యర్థితో తనకు బలమైన బంధుత్వం ఉందని కదిరి చెప్పినటువంటి అంశాలని ముఖ్యమంత్రి పరిశీలనలో తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. అందుకే ఆఖరి నిమిషంలో ఫోన్ చేసి అతనికి బీఫామ్ ఇమ్మద్దు అని ఆఖరి నిమిషంలో చంద్రబాబు టీడీపీ ఆఫీస్కి హెడ్కి మరీ ఫోన్ చేసి చెప్పారని సమాచారం.